थैंक यू सर। हम मैडम सारिणी को होस्ट चाहिए। ओके सर, थैंक यू सर। అయితే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే, ధనానికి అధిపతిమి కావాలి అని అంటే ధనం యొక్క సంపాదన మనలో ఎలాంటి నెగిటివ్ థాట్స్ ఉండకూడదు. నెగిటివ్ థాట్స్ అంటే సరే ఇప్పుడు దాకా ఏం జరిగిందో అనే దాన్ని తీసి పక్కన పెడితే ఇప్పటి నుంచి ఏమి కావాలి అనే దాన్ని ఆలోచించాం. ఇప్పుడు మనం ఏం చేస్తుంటాం అంటే, జనరల్ గా నాకు చిన్నప్పటి నుంచి ఇలా జరిగింది అలా జరిగింది, ఇన్ని ఉన్నాయి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకనే నేను ఈ పేదరికంలో మొక్కుతున్నాను, అప్పుడు అలా జరిగింది కదా, ఇప్పుడు ఇలా జరిగింది కదా అని వీటిని ఆలోచించవద్దు. అంటే అన్నిటినీ వదిలేయమని. ఏం వదిలేయాలి అని అంటే వీటిని వదిలేయాలి. శివతత్వం అంటే అదే, ఎలాంటి సిచ్యువేషన్ సంబంధించిందైనా అనవసరమైన వాటిని అన్నిటినీ వదిలేయమని దాని అర్థం. ఎప్పుడైతే ఇలాగా అన్నిటినీ వదిలేసామో మనకు ఏది కావాలో అది మన వెంట వస్తుంది. జస్ట్ మనం ఒకసారి అలాగ అనుకుని, కాకపోతే ఏంటంటే ముందు మనము ఆ ప్రాక్టీస్ లో లేము. ఏ ప్రాక్టీస్ లో? ధనాన్ని సృష్టించే ప్రాక్టీస్ లో లేము మనం. ఇప్పటి వరకు కూడా మనము అనుక్షణము ఏమిటంటే, అనుక్షణము ఎప్పుడు కూడా జరిగిపోయిన దానికో లేకపోతే మన యొక్క మనీకి సంబంధించి మనం ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఇబ్బంది పడ్డామో వాటిని గుర్తు పెట్టుకుంటాం, వాటిని వదిలివేయాలి. ఇదేంటంటే కొంచెం ప్రాక్టీస్ చేసి వదిలివేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఎలా ప్రాక్టీస్ చేయాలంటే మనము వాటన్నిటినీ మర్చిపోయినట్టు నటించాలి. మనం నేను మర్చిపోతున్నాను అనుకున్నా కానీ అవి గుర్తుంటాయి. అంటే మనం వాటిని పట్టించుకున్నట్టుగా మర్చిపోతున్నట్టుగా నటించాలి. ఇక్కడ వాటన్నిటిని మర్చిపోయి మనము కంప్లీట్ గా సమృద్ధితోటి ఉన్నట్టుగా, అబౌండెన్స్ తోటి ఉన్నట్టుగా ఇలా నటించాలి. అక్కడేమో అలా నటించాలి, ఇక్కడేమో అది ఉన్నట్టు నటించాలి. అప్పుడు ఏమవుతుందంటే అది మన జీవితంలోకి అతి శీఘ్రంగా రావటానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ నటించేటప్పుడు అంటే ఈ విషయాన్ని ఎందుకు ఇన్నిసార్లుగా చెప్తున్నాము అని అంటే, నాకు ఇలానే రావాలి అనే దాన్ని అనుకోవద్దు. ఎందుకంటే ఇప్పుడు దాకా మనకి చిన్నప్పటి నుంచి అంటే గత జన్మల్లో నుంచి కూడా మనకు నూరు పోసిన అంశం ఏంటంటే, ఇలా అయితేనే తీసుకో, ఇలా అయితేనే అది నీది అవుతుంది అనే దాని మీద చాలా బలంగా మనకి ఒక స్ట్రాంగ్ ప్రోగ్రామింగ్ అనేది జరిగింది. ఈ ప్రోగ్రామింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉందంటే అంత స్ట్రాంగ్ గా ఉంది. అది డిలేట్ చేసినా మళ్ళీ వచ్చి కూర్చునేటటువంటి ప్రోగ్రామ్. దానికి కారణం ఏంటంటే అంత స్ట్రాంగ్ గా అయితే ఏంటంటే, దాన్ని మనం ఇప్పుడు బ్రేక్ చేయడానికే మనము ఇన్ని డేస్ పెట్టుకున్నాం. అది బ్రేక్ చేయాలి అని అంటే అది వచ్చినా మనం పట్టించుకోకుండా మనం ఏదైతే ప్రోగ్రామింగ్ చేయాలనుకున్నామో దాన్నే ప్రోగ్రామింగ్ చేయాలి. స్టార్టింగ్ లో 1 or 2 times అది మనని ఇబ్బంది పెడుతుంది. ఈ ప్రోగ్రామ్ చేస్తుంటే అది వచ్చి కూర్చుంటుంది. కానీ మనం ఎప్పుడైతే దాన్ని పట్టించుకోకుండా, అంటే మనకి ఇవి కంప్యూటర్లో కొంతమందికి ఐడియా ఉండే ఉంటుంది, మనం ఏదో ఒకటి చేయబోతూ ఉంటాము, అది ఏదో వచ్చి కూర్చుంటుంది నెట్లో లాగా. లేకపోతే మనం ఒకటి చేద్దాం అనుకుంటుంటే అది అక్కడ ఇంకొకటి వచ్చింది, మనం అన్ఎక్స్పెక్టెడ్గా నొక్కేస్తే
అది ఏదో సంబంధం లేని ఓపెన్ అయ్యి అది చేయమంటారా ఇది చేయమంటారా అని అడుగుతుంది, అంటే డిస్టర్బ్ చేయటానికి. కానీ మనం దాన్ని పట్టించుకోలేకుండా మనకు ఏది కావాలో కరెక్ట్ గా సూట్ గా దాని వైపు వెళ్తుంటే ఇంకా అవి వాటిని అన్నింటినీ ఇంటూ కొట్టేస్తాం, అంటే క్యాన్సిల్ కొట్టేస్తాం ఓపెన్ అవ్వకుండా. సేమ్ ఇది కూడా ఇక్కడ కూడా అంతేనమాట. అంటే మనకు అంత బలంగా రాయబడి ఉన్న వీటిని మనము అంత అద్భుతంగా మార్చుకోవాలి. అయితే ఎక్కడైనా సరే ధనం అనే దాన్ని వచ్చినప్పుడు దీనికి బద్ధశత్రువు ఎవరు అంటే అసూయ. ఈ అసూయ అనేటువంటిది ఎంత భద్రశత్రువు అంటే అంత బద్ధశత్రువు. ఎప్పుడైతే ఈ అసూయ మనలోనికి జనించటం మొదలెడుతుందో అక్కడి నుంచి సంపద ఉన్నా కూడా నువ్వు దాన్ని వినియోగించుకోవటం సంతోషంగా ఉండటం చేయలేవు. తర్వాత తర్వాత అది నీ నుంచి దూరం అయిపోతూ ఉంటుంది. సంపదకి అంటే అత్యంత ప్రమాదకరమైన శత్రువేది అని అంటే అసూయ. దీనికి ఇంకొకటి, దీని బ్రదర్ ఇంకొకటి ఉంటుంది, అహంకారం. ఇవి రెండు వీటి వల్ల ఏమవుతుందంటే ఆ ధనం అనేటువంటిది ఆ సంపద అనేటువంటిది మెల్లగా మన నుంచి దూరం అవుతుంది. ఆ దూరం అవుతున్నప్పుడు కూడా మనకు తెలియదు, ఒకవేళ ఎవరన్నా చెప్పినా కానీ మనం వినం. ఎందుకని వినమా అంటే మనకి ఈ అసూయ అహంకారం అనే వాటితో కళ్ళు మూసుకుని పోయి ఉంటాయి. ఎవడేది చెప్పినా నాకు అన్నీ తెలుసు అనిపిస్తూ ఉంటుంది. ఇంకొకరి మాట వినటానికి మనం ససిమేర అంటూ ఉంటాం. ఇలా అనటం వల్ల అక్కడ ఏం జరుగుతుంటుందంటే మనకి అది ఎలా వెళ్ళిపోతుందో కూడా మనకు తెలియదు మన నుంచి. కానీ మనమేమనుకుంటామంటే అది నాతోనే ఉన్నది అని అనుకుంటాం. రావణాసురుడికి అదే కదా, ఈ అహంకారం అనే దాని వల్ల అతనికి ఏం జరిగిందంటే తను అన్నీ ఉన్నా ఒక్కొక్క దాన్ని కోల్పోతున్నా నాకంటే శక్తివంతుడు వచ్చాడు నన్ను చంపటానికి అని అనుకున్నా దాన్ని గుర్తించకుండా రాముడు గొప్పవాడైతే రావణాసురుడు గొప్పవాడు కాదా అనిపిస్తుంది. లంకిని పోయిందంటేనే చనిపోయింది, సింహకి చనిపోయిందంటేనే అతను జాగ్రత్త పడాలి. పోనీ లంకిని చనిపోయిందంటే ఆల్రెడీ అక్కడ ఒక వరం ఇవ్వబడింది, లంకిని ఎప్పుడైతే చనిపోతుందో ఆ క్షణం నీ పతనం స్టార్ట్ అయిందని అంటే అర్థం అవ్వాలి. కానీ అర్థం కాదా, అతను కుబేరుణ్ణి కూడా తన సోదరుడైనా సరే అతన్ని ఇబ్బంది పెట్టి అతని దగ్గర నుంచి ఆ ధనం అంతా అంటే అతని దగ్గర పుష్పక విమానం ఉంటుంది దాన్ని కూడా లాక్కుని వస్తాడు. ఈ సంఘటన ఏంటంటే మనకి మనకేమని చెప్తారంటే సంపద అనేటువంటిది సంబంధ బాంధవ్యాలను పట్టించుకోదు అని చెప్పేసి ఈ సంఘటన ఆధారంగానే మనకి అది ఒక నానుడు వచ్చింది అన్నమాట. సో అట్లాగా అన్నిటినీ తన తన దగ్గర బంధించి ఉంచటం వల్ల సరే కొద్ది రోజులు బంధించి ఉంచగలుగుతాడు, కొంతకాలం ఉంచగలుగుతాడు. ఆ ఉంచగలిగినప్పుడు ఈ బంధ విముక్తుల్ని వాటిని చెయ్యాలి అని అంటే దానికి ఎలాగ చెయ్యాలి, ఎస్ ఇతనిలో అహంకారము అసూయ రెండిట్లో ఏదో ఒక దాన్ని మనం రెచ్చగొట్టాలి. సీతామాత అంత అందంగా ఉంటుందా, వాళ్ళు అంత ప్రేమతో ఉంటారా, అంత బాగా కలిసి ఉంటారా అన్న అసూయ. ఆ అసూయ శూర్పణఖ రూపంలో వస్తుంది అతని ద్వారా. సో అందుకని ఎంత ఇదిగా ఉంటుందంటే ఇప్పుడు రావణాసురుడికి రాముడికి ఉన్న ఒక పెద్ద ఇది ఏంటంటే రావణాసురుడి దగ్గర అత్యంత శక్తి సంపన్నులైనటువంటి తాంత్రిక విద్య కలిగిన స్త్రీలు ఉంటారు, వాళ్ళంతా అతని కోసం అలా ప్రాణం పెట్టి పనిచేసేటోళ్ళు. అయితే ఏంటంటే అతను ఎవరిని ఇన్వైట్ చేసినా వాళ్ళు వస్తారు, వచ్చి అతని కోసం ఆ పని చెయ్యాలి. అయితే రావణాసురుడి దగ్గర ఏంటంటే నువ్వు ఆ పని చేయకపోతే అక్కడన్నా చచ్చిపోవాలి, లేదా అంటే వచ్చి ఇతని చేతిలోనన్నా చచ్చిపోవాలి, అంత అహంకారం. నువ్వు చేయని గాడికి నాకెందుకు అన్నట్టు. చేయలేకపోవటానికి కారణం ఏంటి, ఒక 10 సంవత్సరాల పిల్లవాడు వెళ్ళి ఒక 30 సంవత్సరాల యోధుడితోటి పోరాడగలడా, అంటే దాని అర్థం ఏంటంటే నీ దగ్గర ఆ శక్తి లేదు అని అర్థం చేసుకోవాలి. కానీ అలా కాదు,
నువ్వు పోరాడలేకపోతున్నావు అంటే నీ బతుకు వేస్ట్ అని అంట. అంటే అహంకారం అనేది అంతగా ఉంటుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే తనకు తెలియకుండానే తన జీవితం దుర్భరమైన ఏ విధంగా ఉన్నా అతను మాత్రము సెట్ కాలేకపోతా ఉంటాడు. అట్లా తన దగ్గరున్న అన్ని అన్ని రకాల శక్తులు శక్తియుక్తుల్ని అన్నిటినీ వదిలేసేసుకుంటాడు. అన్నిటినీ పోతాయి. మామూలుగా ఏంటంటే ఇక్కడ ఇంకొక నమ్మకాలు ఏంటంటే కుబేరుణ్ణి మనకి వికృతంగా చూపిస్తారు. అలాగే ఏమి ఉండదు, ఓ ఇంత పొట్ట ఉన్నాడని, ఇవన్నీ మన ఆలోచనలు కదా. ఈ రూపాలన్నింటినీ మనం క్రియేట్ చేసినాయి కదా, అందుకని మనకి ఈ క్రియేట్ చేసిన వాళ్ళు కూడా ఏంటంటే ఆ రూపాలను క్రియేట్ చేసేటప్పుడు ధనం పట్ల ఉన్నటువంటి ఆ సంకుచిత భావం. ఈయన వెంకటేశ్వర స్వామికి అప్పు ఇచ్చాడని అందుకనే అక్కడికి వచ్చి ఎప్పుడు అప్పు వసూలు చేస్తూ ఉంటాడని, అధిక వడ్డీలు గుంజుతాడని, ఇలా రకరకాలుగా మనం క్రియేట్ చేసుకున్నటువంటి. కానీ తర్వాత ఏంటంటే ఇతనిని ఇతని విగ్రహాన్ని వేరే వాళ్ళు ఇస్తే మనకి మంచిది, లేకపోతే మనం ఇస్తే మంచిది, విగ్రహం కాదండి, ఆ తత్వం ఏదైతే ఉన్నదో. ఇతను కూడా ఒకసారి అహంకారం వచ్చినప్పుడు అందరికి అంటే తన దగ్గర ఏమున్నదో చూపించాలి అని చెప్పేసి అన్ని లోకాల వాళ్ళకి భోజనానికి అరేంజ్ చేస్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే శివుడి తరపున వినాయకుడు వెళ్తాడు. వినాయకుడు వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత తనకి నాకు ఆకలి అవుతుంది భోజనం పెట్టమంటాడు. మరి మహాశివుని యొక్క కుమారుడు, అతను చూసినప్పుడు ఇతను చిన్నగా ఉంటాడు కాబట్టి సరేనని చెప్పేసి భోజనం పెట్టడం మొదలు పెడతాడు. అతనికి ఎంత పెట్టినా సరిపోదు. ఎంత పెట్టినా సరిపోక అతని దగ్గర ఉన్న సంపదను కూడా నవ్విలేస్తూ ఉంటాడు. విగ్రహాలన్నీ అవన్నీ తినేస్తూ ఉంటాడు. అప్పుడు ముందు అర్థం కాదు ఇతనికి, ఏంటి ఇలా జరుగుతుందని. ఒక స్ట్రోమ్ వచ్చినట్టుగా మొత్తాన్ని లాగేస్తూ ఉంటాడు. అప్పుడు అర్థమైతుంది, అహంకారంతో నేను ఈ పని చేద్దాం అనుకున్నాను, నేనేంటి అనేది చూపిద్దాం అనుకున్నాను, అందుకనే ఇది జరుగుతుంది అని. అప్పుడు వినాయకుడిని అతను శరణు వేడతాడు అన్నమాట. నా అహంకారాన్ని మన్నించు అని అంటే మామూలుగా అయ్యి మళ్ళీ పదార్థాలన్నీ తిరిగి ఏర్పడతాయి అని. అంటే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అహంకారము, అసూయ ఇవి రెండు గనక ఎప్పుడైతే మనలోనికి ప్రవేశిస్తాయో, ఒకవేళ ఉన్న సంపద మన దగ్గరికి మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది, సంపద లేదు అని అంటే ఇంకొకటి ఏంటంటే సంపద సృష్టించబడదు. సృష్టించబడకుండా అది మనము ఇబ్బందుల్లో ఉండటానికి కారణమవుతూ ఉంటుంది అన్నమాట. వాస్తవానికి ఏంటంటే అతను గుణనిధుడు అనేటువంటి ఒక వ్యక్తి, కానీ అతను మారటం వల్ల అతను ఒక దొంగ అని చెప్తారు. రకరకాలుగా ఉంటాయి. అతను తన డిజైన్లోకి సంపదను కావాలని కోరుకోవటం వల్ల అతను మళ్ళీ విశ్వావసు దగ్గర, అతను విశ్వావిశ్వరుడు అంటారు. తర్వాత కుబేర అంటే ఈ ధనానికి అధిపతిగా అతను ఒక అంటే అసూయతోటి, పార్వతి పరమేశ్వరులు ఇంత బాగా కలిసి ఉంటారన్న అసూయతోటి చూడటం వల్ల అతని ఒక కన్ను అలాగ కమిలిపోయి తెల్లగా ఉంటుంది. అది పార్వతి ఇచ్చిన శాపం అని చెప్తారు. అంటే తను చెప్తుంది ఈ అసూయ దృష్టి ఎవరికైతే ఉంటుందో వాళ్ళంతా ఇలాగే తయారవుతారు. వికృతంగా అవటం అంటే
భాగ్యహీనత అంట, సౌభాగ్యహీనత అంట. అలా తయారవటం అనేది అక్కడ దాని యొక్క అర్థంగా తను చెప్తుందనమాట తర్వాత పార్వతీదేవి. అందుకని అంటే ఈ విషయాన్ని ఎన్నిసార్లు చెప్పడానికి కారణం ఏంటంటే ఇది మనకి ఆ ఇతరులకు ఉన్నదనే, అందుకనే మనం చెప్తున్నాం ఇతరుల దగ్గర ఏదన్నా ఉంటే దాన్ని అప్రిషియేషన్ చేయండి. అప్రిషియేషన్ అంటే అసూయ లేకుండా ఉండటం. ఈ అప్రిషియేషన్ అనేది మనం ఎంత హృదయపూర్వకంగా చేస్తే అంత తొందరగా అది మనకి సిద్ధిస్తుంది. కానీ మనకి మనకేంటంటే ఇతరుల దగ్గర ఏదన్నా ఉన్నదాన్ని చూసినామంటే అది మనకు లేదనే బాధ మాత్రం మనని కలిచి వేస్తూ ఉంటుంది, తోడేస్తూ ఉంటుంది. దాన్ని చూసి అది యోగి లక్షణం అన్నమాట. అందుకని మనం యోగి అయినాం అనుకోండి, యోగి లక్షణం ఏంటంటే ఇతరుల దగ్గర ఉన్నా కానీ ఆనందపడటం ఆటోమేటిక్ గా దాని దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ళు వచ్చి మన మేడం గారు చెప్పారు కదా, కారు అంటే నాకే కారు ఉండాల్సిన పని లేదు, నన్ను వచ్చి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు కారులో. అలాగా ఆ యోగి దగ్గరికి అవన్నీ సమకూర్చబడతాయి. అది ఎలా సమకూర్చబడతాయి అనేది యూనివర్స్ వదిలేగా. మనం అలా ఎప్పుడైతే అంత భరోసాగా ఉంటామో అంత భరోసాగానే మన జీవితం మనకి సృష్టించబడుతుంది, అంతే అద్భుతంగా సృష్టించబడుతుంది. అందుకనే మనము అంటే ఎప్పుడైతే అలాగా ఉంటామో మన యొక్క అంతర ప్రపంచం అనేటువంటిది శక్తివంతంగా తనలో ఉన్న శక్తి బహిర్గతమవుతుంది. ఒక అసూయ అనేటువంటిది బలి చక్రవర్తిని పాతాళానికి అధఃపాతాళానికి తొక్కివేసింది. మంచి వ్యక్తే అతను, కానీ అసూయ అనేటువంటిది ఏంటి, ఈ దేవేంద్ర పదవి దేవతలకే ఎందుకు, మాకెందుకని ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థితి ఉంటుంది, అంతకు మించిన స్థితిని కోరుకో, నష్టం లేదు. కానీ వాళ్ళకే ఎందుకు ఉండాలి అనేది మాత్రం అలా కోరుకోవద్దు. అక్కడ దాని అర్థం అదే అన్నమాట, వాళ్ళకే ఉండాలి వీళ్ళకే ఉండాలి అని చెప్పేసేసి, అంటే వాళ్ళకి ఎందుకు ఉండాలి వీళ్ళకి ఎందుకు ఉండాలి, యాక్చువల్ గా ఏంటంటే మనకి ఎందుకు ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు, మనం పొందడంలోనూ తప్పులేదు. కానీ ఇతరులు దాన్ని లాక్కోవాలనుకోవటంలోనే, ఇతను అది లాక్కోవడానికి ప్రయత్నం చేయటంలో, లేకపోతే ఏంటంటే ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ అతనే దేవేంద్ర పదికి అర్హుడు, ఎందుకంటే అతనిలో ఉన్న అసూయ మొత్తం తొలగిపోయింది అని చెప్తారు. ఆ అసూయ మొత్తం పోవటం వల్ల నెక్స్ట్ ఇప్పుడు దేవేంద్ర పదవికి అతనే అర్హుడని కూడా చెప్తూ ఉంటారన్నమాట. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. చెప్పండి చెప్పండి మేడం. ఓకే ఇవాళ కాన్సెప్ట్ కుబేర రావణాసుర. కుబేరుడు ఎవరు అనేది అంతా చెప్పాను. రావణాసుర వీళ్ళిద్దరు అన్నదమ్ములు, విశ్వావసుని యొక్క పుత్రులు, తల్లులు వేరు. తల్లులు వేరు అంటే సాధించుకోవడంలో ఇద్దరికి పట్టుదల చాలా ఉంటుంది అన్నమాట. ఏదన్నా వాళ్ళు సాధించాలి అంటే ఎంత పట్టుదల కాదు, ఎంత దూరం అయినా వెళ్ళగలుగుతారు. ఇద్దరికి ఉంది ఆ లక్షణాలు. అంటే కుబేరా వచ్చేసి కొంచెం గుడ్ వర్క్ చేస్తూ ముందుకు వచ్చాడు. రావణాసుర వచ్చేసి ఇతరులని హింసిస్తూ పైకి వచ్చాడు కాబట్టి అతను రాక్షసుడిగా మార్చబడ్డాడు. ఈ విషయాలన్నీ మీరు చెప్పే ఉంటారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ఏ పని అయితే మనము స్టార్ట్ చేస్తామో అది ఎంత కష్టమైనా సరే ఎండింగ్ వరకు ఉండడం అనేది వీరి నుండి మనం నేర్చుకోవాల్సిన లక్షణం. రావణాసురు నుంచి, కుబేరు నుంచి నేర్చుకోవాల్సిన లక్షణం ఏంటి అంటే
ఏదైతే మనం స్టార్ట్ చేస్తామో దాన్ని పరిపూర్ణంగా పూర్తి చేసే వరకు మొదటిసారి ఏ యాటిట్యూడ్ అయితే అంటే స్టార్ట్ చేసేటప్పుడు ఏ యాటిట్యూడ్ అయితే ఉంటుందో ఎండింగ్ వరకు కూడా అదే యాటిట్యూడ్ ని కలిగి ఉండడం, యాటిట్యూడ్ లో చేంజ్ రాకూడదు అన్నమాట. అలా ఉండాలి అని చెప్పేసి వీళ్ళ నుండి నేర్చుకుంటాం. అదేవిధంగా దృష్టి మళ్లింపు అనేవి రకరకాలుగా జరుగుతూ ఉంటాయి. ఆ మళ్లింపు జరిగినా కానీ లక్ష్యం వైపు ఉంటే కనుక మనం అనుకున్నది సాధిస్తాం, లేకపోతే భ్రంశ చెందుతాము అనేది కూడా వీళ్ళ నుండి మనం నేర్చుకుంటాం. ఇది అర్థమైంది అనుకుంటా నేను చెప్పింది. ఏదైతే మన లక్ష్యం ఉంటుందో దాన్ని మనం చేరుకునేటప్పుడు మనకి రకరకాల మళ్లింపు చర్యలు జరుగుతూ ఉంటాయి. అది పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు చూడండి, విశ్వామిత్ర తను త్రిశంకు స్వర్గాన్ని నిర్మించాలి అని సాధన చేస్తున్నప్పుడు వద్దు అని చెప్పేసి ఎన్నో రకాలుగా, ఒకసారి మేనకు వచ్చింది, ఒకసారి ఇంద్రుడు వచ్చాడు, ఒకసారి ఇంకెవరో వచ్చారు, ఇట్లా 3 సార్లు కూడా తను దాని నుండి బయటకు వచ్చాడు. కానీ 4వ సారి బ్రహ్మర్షి అయ్యాడు. తను ఒకటి ప్రారంభించిన ఎండ్లెస్ రిజల్ట్ ఏంటంటే తను బ్రహ్మర్షి తత్వం. అదేవిధంగా రావణాసురుడు కూడా తాను కైలాసాన్ని తీసుకుని వెళ్ళి తన రాజ్యంలో పెట్టుకోవాలని చూశాడు. ఒకసారి ట్రై చేస్తేనేమో పార్వతీదేవిని తీసుకెళ్లాలనుకున్నాడు, అక్కడ కూడా మిస్ అయ్యింది, కైలాసాన్ని మిస్ చేసుకున్నాడు. ఎందుకోసం అంటే తాను తనకి మళ్లింపు చర్యలు చాలా జరిగాయి. రాక్షసుల్లో ఉన్న లక్షణం ఏంటి అంటే పూర్తిగా దాన్ని లక్ష్యం వైపు ఎంతైనా ఉన్నా కానీ మధ్య మధ్యలో మళ్లింపు చర్యలు జరిగినా వాళ్ళు మిస్ అవుతూ ఉంటారు అని చెప్పేసి. అంటే రాక్షసులని కాదు, ఒక దైవ జ్ఞానం లేని వాళ్ళు ఎలా ఉంటుంది అంటే మళ్లింపు చర్యలకి తొందరగా లొంగిపోతారు. మనలో కూడా అలాంటి జరుగుతూనే ఉంటాయి. మనం ఏదన్నా సాధన స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో మళ్లింపు చర్యలు ఉంటాయి. ఇంట్లో గొడవలు ఉండొచ్చు, లేదంటే ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి, ఎన్నో జరుగుతాయి. కానీ వీటన్నిట్లో మనం పడిపోయామనుకోండి, అనారోగ్యం రావచ్చు, వీటిల్లో పడిపోతే ఏం జరుగుతుందంటే మనం అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాం. మనసుకు లొంగిపోతాం. మనసుకు లొంగిపోతాం. కానీ కుబేరా ఏం చేశాడంటే తాను అనుకున్నది ఏదైతే సంపదకి రాజు అవ్వాలనుకున్నాడో అది పూర్తయ్యే వరకు తను ఎన్ని అడ్డంకులు వచ్చినా తన శరీరం సహకరించదు. మీకు అందుకనే కుబేరుణ్ణి, చైనా కుబేరుణ్ణి చూపించాలి అంటే ఒక బొమ్మ చూపిస్తారు, ఇంత పొట్ట, పెద్ద మూట వేసుకొని తిరగడం. ఎందుకంటే రావణాసురుడికి ఉన్న గౌరవ మర్యాదలు తనకి లేవని, అన్నదమ్ములు అయినా సరే అంత ప్రతిభ తనకి లేదని, నేను ఏదో ఒకటి సాధించి తీరాలి, అందరికన్నా గుర్తింపు పొందాలి అనే ఒక ఒక లక్ష్యం అతనికి ఏదైతే ఉందో దానికోసం ఏమంటే సాధన చేసి 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 తను ఆ స్థాయికి వస్తాడు. తిరిగి రావణాసురుడు, రావణాసురుడే ఒకసారి సహాయం కావాలి అంటే ఎంతో కించపరుస్తాడు అనమాట అతన్ని రావణాసురుడు అహంకారంతో. అలాంటి రావణాసురుడే ఒకసారి తిని కోసం సహాయానికి వస్తాడు కుబేరుని సహాయం అడగడానికి. ఎందుకంటే శివుడిని ప్రత్యక్షంగా చూసి శివుడి నుండి వరాలు పొందాడని కుబేరుడు, తనకు కూడా శివ అనుగ్రహం, నేను ఎంత ప్రయత్నించినా దొరకట్లేదని, ఆ అనుగ్రహం కోసం కైలాసానికి చేరుకోవడం కోసం కుబేరా సహాయం అవసరం అవుతుంది అనమాట. అంటే ఎవరైతే పాజిటివ్ వైపు ఉంటామో, పాజిటివ్ వైపు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళకి అన్ని అవకాశాలు మంచిగా నడుస్తాయి. కానీ పాజిటివ్ వైపు లేకుండా నెగిటివ్ వైపు ఉన్న వారికి ఏం జరుగుతుందంటే ఎక్కడో చోట ఏదో ఒక విధంగా డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. పాజిటివ్ గా ఉన్న డిస్టర్బెన్స్లు వస్తాయి, బట్ అంతిమ రిజల్ట్ అనేది వీళ్ళు చూడగలుగుతారు. ఎన్ని డిస్టర్బెన్స్లు వచ్చినా కానీ రిజల్ట్ అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే పాజిటివ్ గా ప్రయత్నించిన వారికి ఏం జరుగుతుందంటే రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. స్టార్టింగ్ లో కొంచెం ఇబ్బందులు పడతామేమో, ఆ ఇబ్బందులు కూడా నేను అడిగినప్పుడు మాస్టర్స్ వాళ్ళు ఏం చెప్పారు అంటే ఇవంతా మీరు నేర్చుకునే ప్రక్రియ అని చెప్పారు. ఆ డిస్టర్బెన్స్ ఏం జరిగినా సరే మీ మైండ్ ని ట్యూన్ చేస్తున్నారు, మీరు మీ మైండ్ ని ఇంటలెక్చువల్ బ్రెయిన్ కింద మారుస్తున్నారు అని చెప్తున్నారు. చాలా అద్భుతం అనిపించింది. అంటే మన ప్రయత్నంలో
ఏం చేసినా సరే అది కూడా అహంకార రహితంగా చేయమని చెప్తారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఉంటుంది అహంకారము, బట్ అహంకారము ఒకరు వదిలేసుకున్నారు ఒకరు వదిలేసుకోలేదు అనమాట. ఎందుకంటే ఆ జీన్స్ లో వచ్చే సర్వసహజ సాధారణంగా ఉన్నవన్నీ కూడా ఇద్దరులోనూ ఉంటాయి, ఇద్దరు జీన్స్ ఒకటే అనమాట. బట్ ఈ జీన్స్ లో ఉన్నా కానీ ఎందుకు ఒకరు లైట్ మాస్టర్ అయ్యారు ఒకటి ఒకళ్ళు నెగిటివ్ మాస్టర్ అయ్యారు అనే దాన్ని బట్టి చూసుకుంటే వాళ్ళు ఏంటంటే వారి యొక్క ఆ పరిణితి పరిణామ క్రమం, అంటే వాళ్ళు ఏదేమైతే ఎంచుకున్నారో ఎంచుకున్న మార్గాలు వేరుగా ఉన్నాయి అన్నమాట. తల్లులు వేరైనా తండ్రి ఒక్కడే అయినప్పుడు ఆ జీన్స్ లో ఏమంటే అన్ని గుణాలు ఉంటాయి, ఇద్దరిలో ఉంటాయి. తల్లి గుణాలు ఉంటాయి, తండ్రి గుణాలు ఉంటాయి, ఇద్దరికి ఉంటాయి అలాంటి గుణాలు. అయితే ఏమైందంటే వీళ్ళు ఎంచుకున్న మార్గాలు వేరుగా ఉన్నాయి, ఆ మార్గాలు వాళ్ళని అంతిమం వైపు తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పటికీ మనకి కుబేరా లైట్ మాస్టర్ గానే ఉన్నారు, ఆర్కేంజల్ లాగా ఏంజల్ కింద మారిపోయారు ఆయన. కానీ రావణాసురుడు ఎక్కడున్నారు అంటే ఎన్నో అవతారాలు అంటే ఎన్నో జన్మల్లో తను ప్రతి జన్మలోనూ ఆ విష్ణువు చేత చంపబడుతూ నేర్చుకుంటూ 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 తను తను కూడా ఇప్పుడు ఆ స్థాయిలోనే లైట్ మాస్టర్ స్థాయికి వచ్చేసి ఉన్నాడు అనమాట. కానీ తన కాన్షియస్లన్నీ కూడా ఇప్పటికీ చాలా డిస్టర్బెన్స్ భూమి మీద క్రియేట్ చేస్తూనే ఉన్నాయి. తన యొక్క పూర్ణ చైతన్యం లైట్ గా మారిపోయినా కానీ తన యొక్క కాన్షియస్ ఇంకా భూమి మీద తను జీవించిన జీవన విధానం ఏంటి అంటే ఇతరులను ఇబ్బంది పెడుతూనే ఉండింది అనమాట. ఇది కుబేరాకి రావణాసురుడికి ఉన్న తేడా. ఎవరైతే కుబేరా లాగా కావాలి అనుకుంటారో వారు ఎక్కడ ఉండాలి అంటే పాజిటివ్ వైపు ఉన్నారు, అందరికీ మంచి చేసేలాగా, సత్యాన్ని అవగతం చేసుకునేలాగా, సత్యం వైపు జీవించేలాగా ఉన్నప్పుడు వారికి ఏంటి అంటే శాశ్వతత్వం లభిస్తుంది. ఇతనికి కుబేరాకి శాశ్వతత్వం లభించింది. ఇప్పుడు మనం అందరము కూడా లక్ష్మీదేవిని ఎంతగా ఆరాధిస్తారో అందరూ, అలాగే కుబేరాని కూడా అంతే ఆరాధిస్తారు. ఒక్క మనం ఒక్కరమే అని కాదు, అన్ని దేశాల వాళ్ళు కూడా కుబేరా అంటే లక్ష్మీ కన్నా వేరే వేరే దేశాల్లో చైనా అలాంటి చోట్ల అంతా కుబేరాని బాగా ఆరాధిస్తారు అనమాట. ఎందుకోసం అంటే సంపద యొక్క గాడ్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన కుబేరా అని చెప్పేసి అందరూ తెలుసుకుంటారు. అయితే దీని మూలం శివ అని చెప్పేసి కొంతమందికి తెలుసు. సంపద యొక్క పరిపూర్ణ స్థితి శివ అనే, అంటే సంపద అనేది ఒక ఎనర్జీ, ఆ ఎనర్జీ ప్రతిరూపం ఎవరు అంటే శివ మాస్టర్. ఆయన నుండి బ్రాంచ్లు రిలీజ్ అయినాయి. ఆ బ్రాంచ్ల్లో ఏంటి అంటే ఆ తర్వాత వచ్చిన షిఫ్టింగ్ లక్ష్మీదేవికి వస్తే ఆ శివ నుంచి అంటే ఆ చైతన్యం నుంచి ఆ ఎనర్జీని లక్ష్మీదేవికి షిఫ్ట్ చేస్తే లక్ష్మీదేవి తన నుండి షిఫ్టింగ్ కుబేరాకిస్తుంది అనమాట. ఎనర్జీ రూపంలో లక్ష్మి పనిచేస్తుంది, వస్తు రూపంలో కుబేరా పనిచేస్తాడు అనమాట. అందుకనే తన అంతటికీలో కూడా ఎప్పుడైతే కుబేరాలా కూడా అహంకారం ఒకసారి తలెత్తుతుంది, సంపద అంతా చూస్తున్నాక పూర్తిగా బాగా తాకెక్కించుకుంటాడు అనమాట. నేను అంటే నేను చెప్తేనే వీరందరికీ వెళ్ళాలి సంపద అన్నట్లుగా చూస్తాడు తను. అప్పుడు ఏమవుతుందంటే పూర్తిగా కొలాప్స్ చేయబడతాడు, జీరో స్టాయికి వస్తాడు, మొత్తం సంపద అంతా వెళ్ళిపోతుంది. దానికి పెద్ద స్టోరీ ఉంది, గణేష దానికి కలవడం, మొత్తం జీరోకి తీసుకురావడం. అంటే అహంకారము తలపైకి వచ్చినప్పుడు పూర్తిగా నీకున్న దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు అని దాని అర్థం. ఎప్పుడైతే మళ్ళీ తన అహంకారాన్ని వదిలేసి ఆ సరెండర్నెస్ లోకి వస్తాడో అప్పుడు తను పోగొట్టుకున్నదంతా తిరిగి సంపాదించుకుంటామట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అహంకార రాహిత్యంతో ఉండడం, సరెండర్నెస్ కలిగి ఉండడం, సాధన కలిగి ఉండడం. ఏదైతే సాధన అంటే ఏంటి అంటే మనం అనుకున్న లక్ష్యం వైపు ఎలాంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా పరిపూర్ణంగా అనుకున్న దాని వైపు దృష్టి పెట్టడం, ఏదైతే నేను సాధించాలనుకున్నానో దానివైపే దృష్టిని కేంద్రీకరించడం. ఇలా ఉన్నప్పుడు ఏమంటే సర్వము మనకు సహకరించడం జరుగుతుంది. రావణాసురుడికి కూడా ఈ లక్షణాలు ఉన్నాయి, ఈ లక్ష్య సిద్ధి అన్ని ఉన్నాయన్నమాట, దీనికన్నా ఎక్కువ ఉన్నాయి. బట్ ఏంటి అంటే తను తన యొక్క అహంకారం కానీ తన పాజిటివ్ వైపు లేకపోవడం కానీ ఇవన్నీ తన్ని
వేరే రూట్ లోకి తీసుకువెళ్తే ఇవి ఉన్నా కొంచెం ఉన్నా సరే పాజిటివ్ వైపు దీన్ని ఉన్నాడు కాబట్టి దీన్ని ఉన్నత స్థాయిలోకి తీసుకురావడం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనం ఏమి చేసినా కానీ లైట్ వైపు కనుక మనం వర్క్ చేస్తే మనకి ఒక పరిపూర్ణత సిద్ధిస్తుంది. అలా కాకుండా నెగిటివ్ వైపు కనుక మనం వర్క్ చేస్తే పూర్తిగా జీరో స్థాయిలోకి వెళ్ళిపోతాం అన్నమాట. ఇది రావణాసుర కుబేర యొక్క కాన్సెప్ట్. సార్ మీరు ఏమన్నా చెప్తారా? మేడం ఈ విజువలైజేషన్ దానికి సంబంధించి చెప్పండి. అదంతా ఓకే, మీరు చెప్పింది సార్. ఏమన్నా వస్తే నేను మధ్యలో చెప్తాను. ఈరోజు ఏంటి అంటే కాన్సెప్ట్ చేయవలసిన పనుల జాబితా, ఏవైతే మనం చేయాలంటున్నామో పరిష్కరించవలసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి జాబితాను తయారు చేసుకోవడం అన్నమాట. ఇక్కడ మీరు ఈరోజు ఎన్ని పనులు అయితే చేయాలనుకుంటున్నారో దాన్ని ముందే నిర్ణయించుకొని అవి అయిపోయినట్లుగా భావన చేయాలి. ఏదైతే మనకి ఈరోజు ఇంపార్టెంట్ పనులు ఏవైతే ఉన్నాయో, మనీకి సంబంధించిన పనులు కానీ ఏవైనా సరే ఏవైతే ఉన్నాయో వాటిని ఒక లిస్టు తయారు చేసుకోవడం, అవన్నిటినీ కూడా మనం ఈరోజు కంప్లీట్ అయిపోయినట్టుగా అలాగే మన పోయిన వస్తువులని ఆకర్షించడం. ఇప్పుడు చాలా మందికి వస్తువులు దూరం అయిపోతూ ఉంటాయి, అంటే పర్సు పోగొట్టుకోవడము, బంగారం పోగొట్టుకోవడము, రకరకాలుగా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం ఎలా తిరిగి తెచ్చుకోవడం, మన దీనికి మాస్టర్స్ ఏం చెప్తారు అంటే, ఫస్ట్ ఒకటి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు చేయాల్సిన లిస్ట్ అంతా తయారు చేసుకోండి. లిస్ట్ అంతా తయారు చేసుకున్నాక ఆ పనులను కంప్లీట్ చేయాలి. అయిపోయినట్టుగా ఏ పని అయితే ఇప్పుడు బ్యాంక్ పని ఉందనుకోండి, బ్యాంక్ పని కంప్లీట్ అయిపోయింది, దాంట్లో అమౌంట్ వేయడమా తీయడమా, తెచ్చినాక ఆ అమౌంట్ని ఎలా వినియోగిస్తున్నారు అదంతా ఆ వర్క్ కంప్లీట్ చేసేయాలి. లేదా ఇంకొక షాపింగ్ వెళ్ళాలనుకున్నారు, ఆ వర్క్ కంప్లీట్ అయిపోయింది. లేదా ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీస్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఏదైతే ఈరోజు లిస్టు ఉందో ఆ లిస్టు మొత్తాన్ని తయారు చేసుకొని అందులో ఇంకా బాగా ఇంపార్టెంట్ అయింది, చాలా ముఖ్యమైనవి, ఇవి కంపల్సరీ చేయాలి అనుకున్న ఒక మూడింటిని తీసుకొని అవి పరిపూర్ణంగా కంప్లీట్ అయినట్లుగా చేయాల్సి ఉంటుందన్నమాట. తర్వాత అది ఒక ఒక ఇది. రెండో ఇది ఏంటి అంటే మన దగ్గరకి మన దగ్గర నుంచి మిస్ అయిన వస్తువుల్ని, చాలాసార్లు ఇది జరుగుతూ ఉంటుంది, ఒకసారి బై మిస్టేక్ మనం వీటిని పోగొట్టుకుంటూ ఉంటాం అన్నమాట. దీని కనుక మనం ఎలా చేస్తామంటే ఇవి మేము చాలా ప్రాక్టీసులు చేస్తున్నాము, దానికి ఒక కాన్షియస్ ఉంటుంది ఆ వస్తువుకి, అలాగే మనకి కూడా ఒక కాన్షియస్ ఉంటుంది. అంటే రెండు చైతన్య స్వరూపాలే, ఈ రెండు కూడా దానికి జీవము లేదు, చైతన్యం ఉంది కానీ కదలగలిగే అంత స్థితి లేదు, కానీ మనకి చైతన్యం ఉంది కానీ మనం కదులుతాము. రెండు చైతన్యాలు ఒక్కటే, ఈ రెండు చైతన్యాలు ఒకే చైతన్యం నుండి తీసుకురాబడి కాబట్టి ఏ వస్తువైనా సరే మన దగ్గరికి రావాలి అంటే పోగొట్టుకున్నవనే కాదు మనం కొత్త వాటిని ఆకర్షించాలన్నా ఇదే విధంగా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే ఆ ప్రశాంతంగా కూర్చుని ఆ వస్తువు ఏదైతే మన దగ్గర నుంచి మిస్ అయిందో దాన్ని ఏ విధంగా అయితే మనము వినియోగించామో దాని వల్ల ఎలాంటి బెనిఫిట్స్ మనం పొంది ఉన్నామో అవంతా కూడా గుర్తు చేసుకొని దాంతో మాట్లాడుతూ ఆ వస్తువుతో మాట్లాడుతూ ఆ చైతన్యానికి మనం కృతజ్ఞతలు తెలియజేయాలి. ఇప్పుడు సపోజ్ పర్సే పడిపోయింది అనుకోండి, పడిపోయింది ఎక్కడ పడిందో మిస్ అయిందో మనకి తెలియడం లేదు, అంతా వెతికాము, ఇంట్లో వెతికాము, బయట వెతికాము, ఎక్కడ వెతికామో తెలియడం లేదు. కానీ ఇంకా మిస్ అయిందని బాధపడకుండా ఏం చేయాలి అంటే ప్రశాంతంగా కూర్చొని ఆ పర్సుని మనం ప్రతిరోజు
ఏ జేబులో పెట్టుకుంటాము, అసలు దాంట్లో ఏమేమి యూజ్ చేస్తామా అంటే క్రెడిట్ కార్డులు పెడుతున్నామా, డెబిట్ కార్డ్స్ పెడుతున్నామా, ఆ వాటి యొక్క ఉపయోగం ఏంటి, ఆ డబ్బుని మనం ఎంత పవిత్రంగా దాంట్లో దాచిపెడుతున్నాము, ఆ పర్సన్ని మనం ఎంత ప్రేమగా చూసుకుంటున్నాము, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ చైతన్యము నా చైతన్యము ఒకటే అని అడుగుతూ చెప్తూ దానికి ఎనర్జీని పంపించాలన్నమాట. మీ నుండి ప్రేమతత్వాన్ని పంపిస్తూ నువ్వు తిరిగి నేను నా దగ్గరికి రావాలని కోరుకుంటున్నాను, నీ వల్ల నేను చాలా లాభాన్ని పొంది ఉన్నాను అని చెప్పేసి దాని బెనిఫిట్స్ అన్ని దానికి ఏకరువు పెట్టాలన్నమాట. ఇప్పుడు మనము అష్టోత్తరము శతనామ వాళ్ళు ఎలా చేస్తాము, ఇదే లక్ష్మీదేవిని రమ్మని అడగడానికి ఓం లక్ష్మీ అయ నమః, ఓం మహాలక్ష్మి అయ నమః, ఓం వరలక్ష్మి అయ నమః అని ఎలా చదువుతామో అదే విధంగా మన వస్తువు మన దగ్గరికి రావాలి అంటే ఇదే విధంగా చదవాలి. అమ్మా నువ్వు నాకు చాలా ఉపయోగపడ్డావు, నువ్వు చాలా నేను నచ్చి కొనుక్కున్నాను, ఈ కలరు ఈ లెదర్ని నేను నచ్చి కొనుక్కున్నాను, దీంట్లో నేను క్రెడిట్ ఆ పలానా కవర్ ఆరలో నేను క్రెడిట్ కార్డులు పెట్టేదాన్ని, పలానా అరలో నేను 100 రూపాయల కాగితాలు, ఒక దాంట్లో 2000 రూపాయల కాగితాలు ఇలా పెట్టుకునేదాన్ని, నువ్వు నాకు చాలా ఉపయోగపడ్డావు, ఎంత బాగా ఉపయోగపడ్డావు అంటే చెప్పలేనంత, నువ్వు నాకు పెద్ద స్నేహితుడివి, నాకు ఎన్నో అవసరాలు నీ ద్వారా నేను తీర్చుకున్నాను అని చెప్పేసి దానికి చెప్తూ ఐ లవ్ యూ అని చెప్తూ నువ్వు తిరిగి నా దగ్గరికి రావాలి అని చెప్పేసి మనం అడిగినప్పుడు ఏం జరుగుతుందంటే దాని నుండి ఒక మెసేజ్ మనకు వస్తుంది, అది ఎక్కడుందో చెప్తుంది, లేదా ఎవరికి దొరికినా వారు తెలిసిస్తారనమాట. ఇది ఒకసారి ఏంటి చాలా సార్లు చేసాం, ఇది ఇంట్లో పడిపోయిన వస్తువులు ఇంట్లోనే దొరకడం చాలా సార్లు చూసాం. కానీ బయట పడిపోయిన వస్తువులు ఎలా వస్తాయి అనుకున్నాము అనమాట, నిజంగా దొరుకుతాయా అనేది ఒక డౌట్ ఉంటా ఉండేది. అయితే ఒకళ్ళు మా ఇంటి కౌన్సిలింగ్కి వచ్చారు, వాళ్ళు వేరే చోట నుండి తూర్పుగోదావరి డిస్టిక్ నుండి వచ్చారనమాట. వాళ్ళంతా అయిపోయింది మాట్లాడేసారి, వాళ్ళు ఒకరు ఆ రోజు ఉన్నట్టున్నారు మా ఇంట్లో. ఎలా పడిపోయిందో పర్స్ వాళ్ళ జేబులో నుంచి కింద పడిపోయింది, ఎక్కడ పడిందో కూడా తెలియదు. బయటంతా వెతికాము, అంతా అయిపోయింది, ఇంట్లో అంతా వెతికాము, ఎక్కడ చూసినా పర్స్ దొరకలేదన్నమాట. సరే అని ఈ టెక్నిక్ని మేము యూజ్ చేసాం. యూజ్ చేసి అందరం కలిసి ఒక ఇంచుమించు అరగంట గంట 3/4 గంట వరకు మెడిటేషన్ చేశాము. వీళ్ళకి వెళ్ళడానికి కూడా ఇంకేం లేదనమాట, వాళ్ళ కారు దగ్గర కారు కూడా వేసుకొచ్చారు వాళ్ళు, ఎట్లా పర్స్ మనీ చాలా ఉండింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు వీళ్ళకి. తీరా అందరం కలిసి ధ్యానం చేసి దాని కాన్షియస్ని ఇన్వైట్ చేసి మెడిటేషన్ చేసినాక తను ఆ అబ్బాయి ఏం చేశాడంటే తనకి బాగా మెంటల్గా ఇదైపోతున్నాడు ఆ పర్స్ కోసం అని చెప్పేసి, ఎందుకంటే మొత్తం బ్యాలెన్స్ అంతా అందులోనే ఉంది కాబట్టి. ఇంకాసేపు నేను బయటకు వెళ్తానండి, మెడిటేషన్ చేశాడు అయినా ఇరిటేషన్ వస్తుంది, నేను బయట తిరుగుతానండి అని బయటకు వెళ్ళాను. బయటికి వెళ్తే పర్స్ ఎక్కడనో అతను బయట ఎక్కడా తిరగలేదు, కానీ పడితే కారు దగ్గర పడాలి లేదా కారులో ఉండాలి ఇంట్లో ఉండాలి, ఇంకెక్కడికి వెళ్ళలేదు అతను, అది కార్నర్ లో ఉండింది ఆ పర్స్, ఏమి ఒక రూపాయి కూడా తీయబడలేదు, పర్స్ మాత్రం ఎడ్జ్ పాయింట్ లో అది ఏమంటే రోడ్డు టాన్ తిరిగే ప్లేస్ లో పర్స్ ఉండేది, అది అసలు అక్కడ పడే అవకాశమే ఉండదన్నమాట. అలాంటిది అలా దొరికింది. అలాగే ఒకసారి ఒకళ్ళ సెల్ ఫోను డిఎంసీలో ఉండగానే నైట్ టైము ఫైర్ క్యాంప్ వేస్తున్నారు, అందరం అక్కడికి వెళ్ళాము. ఎవరో ఒక మేడంది, ఆ మేడం సెల్ ఫోన్ పడిపోయి పోయిందనమాట. వాళ్ళు ఏం చేశారంటే కుర్రాళ్ళందరూ ఎవరో తీసుంటారు అని చెప్పేసి ఆ మేడం ఒక మేడం ఉంటారు లేడీ బాస్ ఒక ఆవిడైతే పిల్లలందరినీ తిట్టేసింది, అందులో మా పిల్లలు కూడా ఉన్నారు, మా సాయి కూడా ఉన్నాడు అనమాట, అందరినీ తిట్టింది. వీళ్ళందరికీ పాపము టెర్రర్, అసలు ఆవిడ చూస్తేనే జనాలందరూ వణికిపోతారు, ఆవిడ నేను పోలీస్ కేసు పెడతాను మీలోనే ఎవరో తీసుంటారని కుర్రాళ్ళందరినీ అంటుంది అనమాట.
ఆవిడ కూడా పోనీ లేండి దొరుకుతుంది లేండి ఎవరు వాణి మేడం ఏదో వాణి మేడం ది అనుకుంటా పోను అంటున్నారు. మేము ఇంకా అక్కడే ఫైర్ క్యాంప్ దగ్గర నుంచి పాపం అనవసరంగా పిల్లల్ని అంటున్నారే వాళ్ళు ఏమో ఎంజాయ్ చేయలేకపోతున్నారు ఆ ఫైర్ క్యాంప్ ని అనుకొని కూర్చో అలాగే కళ్ళు మూసుకొని కొంచెంసేపు దాంతో సెల్ ఫోన్ తో మాట్లాడుతూ నువ్వు ఎక్కడున్నా దొరికి వీళ్ళని ఇబ్బంది పెట్టడం నీకు కరెక్ట్ కాదు నువ్వు ఎక్కడ పడిపోయావో ఆ మెసేజ్ నీ ఓనర్ కి అందాలి ఎందుకంటే ఆ ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది కొంచెంసేపు రింగ్ అవుతుంది స్విచ్ ఆఫ్ అవుతుంది అలా జరుగుతుంది ఎవరో చేతిలోకి వెళ్తే కానీ ఆ ఫోన్ ఇదవ్వదు అనమాట అన్నట్లుగా డౌట్స్ వస్తున్నాయి ఎంత మంది చేసినా అదే జరుగుతుంది అనమాట. తర్వాత ఆవిడ రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళేదారిలో లైట్ బ్లింక్ అవుతుందంట ఆవిడ చూస్తే ఏముంది సెల్ ఫోన్ కింద పడి ఉంది ఎక్కడో చెత్తలో పడిపోయి ఉండింది అది అక్కడ బ్లింక్ అవుతూ కనిపిస్తా ఉంది అనమాట లైట్ ఒకసారి గ్రీన్ లైట్ కనిపిస్తుంటుంది చీకట్లో బాగా తెలుస్తా ఉంటుంది అది అది కనపడుతుందని గబక్కున ఆవిడ తీసుకుని వచ్చి ఆ మేడంకి వాళ్ళు మేడం మా పిల్లల్ని ఏమనుకు ఫోన్ అక్కడ పడిపోయింది నాకు దొరికింది అని చెప్పేసి వెళ్ళిపోయారు ఆవిడ. అంతకుముందంతా పిల్లలందరూ కూడా చూసి వచ్చారు ఆ ప్రాంతం అంతా చూసి వచ్చారు అంటే ఏమంటే చైతన్యం అలా కదిలి వస్తుందా అది తర్వాత సంగతి. బట్ ఏంటి అంటే ఆ కాన్షియస్ అనేది వింటుంది మన ఏ వస్తువు పైన అది వినడం జరుగుతుంది అది ఇక్కడ నుంచి తీసుకురాబడుతుంది ఎలా అక్కడ పెట్టబడుతుంది అనేది అది తర్వాత ఏదన్నా కానీ మన వస్తువు మనకి దొరుకుతుంది బట్ మనం కోరుకుంటే మన దగ్గరికి వస్తుంది అనమాట. ఎవరైనా ఇలాంటి మిస్సింగ్ కేసులు ఉంటే కనుక చేయండి చాలా సార్లు వాటి నుండి మెసేజ్లు రావడం జరిగింది ఆ మెసేజ్ని పట్టుకొని మనం వాటిని తిరిగి పొందగలుగుతాం అన్నమాట. అవి మన నుండి మిస్ అవుతున్నాయంటే మనకు ఒక లెసన్ నేర్పిస్తున్నాయని అర్థం చేసుకోవాలి. ఏదైనా వస్తువు మన దగ్గర మిస్ అవుతుంది అంటే మనం దాని నుండి ఒక లెసన్ నేర్చుకోవాలి ఆ లెసన్ నాకు అర్థం అయ్యింది నేను ఎరుకతో ఉండాలన్న జ్ఞానం నాకు వచ్చింది ఆల్రెడీ నాకు ఆ ఎరుక వచ్చింది బట్ నువ్వు నాకు నేర్పించాల్సిన పాఠం అయిపోయింది నా దగ్గరికి రిటర్న్ రా అని చెప్పేసి దాన్ని మనం చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. ఎవరైనా కావాలని దొంగిలిస్తే ఏం చేయాలి మేడం? కావాలని దొంగిలించారు అంటే ఆ దొంగతనం జరగడానికి మనమే కారణం అయి ఉంటాము. ఎందుకోసం అంటే దాని వెనుక గొప్ప కర్మ సిద్ధాంతం పనిచేస్తుంది. అలాంటివి ఎందరివో మనము గత జన్మల్లో తీసేసి ఉంటాము అవి ఈ రోజు మన నుండి అవన్నీ పోతూ ఉంటాయి. నేను లాస్ట్ టైం కూడా మా వారి ఫ్రెండ్కి నేను చెప్పున్నాను ఏదైతే మనది కాదో మనం తీసేసాము అంటే మనం కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది అనమాట. ఇప్పుడు మనం పోగొట్టుకుంటున్నాము దొంగతనం ద్వారా పోగొట్టుకుంటున్నాము అంటే ఆల్రెడీ వారి వస్తువులు వాళ్ళు పట్టుకుపోతున్నారని అర్థం. వేరే మీరు కోరుకుంటే కనుక మీకు అర్థమైతే ఆ చైతన్యం అది కనుక మీకు అర్థమైతే తిరిగి మీ వస్తువు వేరే రూపంలో రాబడుతుంది యాస్టీస్గా దొరకవచ్చు లేదా వేరే రూపంలో అయినా మీకు ఆ చైతన్యం అందుతుంది అనమాట. కానీ దొంగతనంలో పోగొట్టుకున్నాము అంటే కనుక డెఫినెట్గా అది కర్మ సిద్ధాంతం అక్కడ పనిచేస్తుందని అర్థం. అంటే మనం నేర్చుకోవాల్సిన ఇంకా గొప్ప పాఠం అనమాట అది. ఏమంటే ఈ అష్టాంగ మార్గంలో ఒక ఏంటి అంటే ఇతరుల వస్తువుని అంటుకోకూడదు అనే జ్ఞానం మనకి రావాలి. ఇతరుల ఏవి కూడా మనం తీసుకోవద్దు అనేది బుద్ధుడు చెప్పిన వాటిల్లోనూ పతంజలి మహర్షి చెప్పిన వాటిల్లో కూడా ఇతరుల వస్తువుల్ని మనం తాకకూడదు అవి వారివే అన్న వారి ఒకటి మనం తాకి తీసుకుంటే కనుక తిరిగి మనం కూడా డబల్ ట్రిబుల్ అమౌంట్ లో పోగొట్టుకోవాల్సి వస్తుంది అనేది ఒక జ్ఞానం చెప్పబడి ఉంది. దాని ప్రకారం ఏంటి అంటే మనం ఇప్పుడు పోగొట్టుకుంటున్నాం ఒకప్పుడు తీసాము ఇప్పుడు పోగొట్టుకుంటున్నాం అని అర్థం. అది ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో నా ద్వారానే ఇది పోతున్నాయని అర్థమై ఆ ఎరుకను తెచ్చుకుంటే కనుక నెక్స్ట్ టైం దాన్ని పోగొట్టుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళే ఎందుకు తీస్తారు అంటే వారియే మనం కొట్టేశాం కాబట్టి. అది ఎంతమంది కొట్టేస్తుంటే అంతమంది దగ్గర వాళ్ళు కొట్టేస్తా ఉంటారు. ఏంటది నచ్చిన జ్యువెలరీ
అంటే వెళ్ళిపోయిన జ్యువెలరీ మళ్ళీ వస్తుందా అని అడుగుతున్నారా? మనకు నచ్చిన జ్యువెలరీ పారేస్తే బాగలేక సేల్ చేసినవి అయినా వస్తాయా మేడం? మీకు అర్హత ఉంటే డెఫినెట్ గా వస్తాయి. ఆ జ్యువెలరీ ఏంటి, దాని తర్వాత వస్తాయి. అంటే ఇప్పుడు అక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అది మన దగ్గర నుంచి రిలీజ్ అయ్యింది, మన టైం బాగాలేదు అని మనం ఏదైతే అనుకుంటున్నాం, టైం బాగకపోవడం కాదు, దాన్ని మనం పంపించాల్సిన అవసరం ఉందంటే దాన్ని నిర్లక్ష్యం చేసామని అర్థం. ఏదైనా మనం ఫస్ట్ లో ఈ క్లాస్ స్టార్టింగ్ లో మనం ఒక విషయం చెప్పుకున్నాము, ధనము కానీ బంగారం కానీ ఏదైనా మన స్నేహితుడు లాంటివే, వాటిని మనము ఎట్లా చూసుకుంటే అలా మన దగ్గర ఉంటుంది అని చెప్పేసి. మా వారు చిప్స్ ఫైనాన్స్ బిజినెస్ చేసినప్పుడు మొత్తం గోల్డ్ అంతా తీసేయాల్సి వచ్చిందన్నమాట, జీరో బ్యాలెన్స్ లోకి వెళ్ళిపోయాము. అంతకుముందు నా పరిస్థితి ఎలా ఉండేదంటే, అసలు అందరూ చెప్తూ ఉండేవాళ్ళు దాన్ని గోల్డ్ అంటే గోల్డ్ దాన్ని దాని విలువ దానికి ఇవ్వమని చెప్పేవాళ్ళు. అది నాకు ఏమి తెలిసి ఉండేది కాదన్నమాట. మ్యారేజ్ అయ్యి వచ్చిన కొత్త ఆ బంగారానికి ఒక విలువ ఇవ్వాలని కానీ, విలువ అంటే మరీ దాచిపెట్టాలనో లేకపోతే పూజలు చేయాలనో వాళ్ళు చెప్తా ఉండేవాళ్ళు, కానీ నేను చెప్పేది అది కాదు. ఒక క్లారిటీ ఉండాలి దాని మీద, దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేస్తా ఉండేదాన్ని. అంటే ఒక నార్మల్ జ్యువెలరీని ఎలా మనం యూజ్ చేస్తామో, అంటే ఇప్పుడు చూడండి మీరు ఆర్టిఫిషియల్ జ్యువెలరీ, ఇప్పుడు ఆర్టిఫిషియల్ కూడా చాలా భద్రంగా దాచుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడు వాటిని ఏమంటే మామూలుగా చిన్న చిన్నగా కొనుక్కుంటే అలాంటివి ఎట్లా అయితే అట్లా పడేస్తా ఉంటామో, డ్రెస్సింగ్ టేబుల్స్ మీద, వంటగదిలో అయితే ఏమంటే వేసుకుంటే చాలు నాకు చిరాకు వస్తా ఉండేవి అనమాట. ఈవెన్ మంగళసూత్రాలు చేయని కానీ నల్ల ఊసులు ఏవైనా సరే, అసలు బయటికి వెళ్ళొస్తుంటే దారిలోనే వాటిని తీసేసి మూటలు కట్టేసి పక్కన పడేయడాలు, అంత ఇరిటేషన్ తో ఉండేదాన్ని. అవి వేసుకోవడానికి వచ్చినా కూడా వాటిని ఏ రోజు సరిగ్గా చేసి ఉండేదాన్ని కాదనమాట, ఎక్కడ పడితే అక్కడ పడేయడాలు అవన్నీ చేసేదాన్ని. ఎప్పుడు దానికి నాకు అనిపించింది అంటే మెడిటేషన్ లోకి వచ్చినాను. అవంతా ఏదో కర్మ సిద్ధాంతం అని తెలిసి మొత్తం పోగొట్టుకున్నామని తెలిసినా కానీ మెడిటేషన్ లోకి వచ్చినాక అప్పుడు నాకు ఆ కాన్షియస్ మాట్లాడడం బిగిన్ చేసింది. ఈ దగ్గరికి మేము ఎంతో ప్రేమగా వచ్చాము, బట్ నువ్వు మమ్మల్ని ఎలా చూసావో నీకు ఒకసారి చూడమని చెప్పేసి నన్ను వాటి స్థానంలోకి తీసుకెళ్లి చూపించాయన్నమాట. ఆ ఇరిటేషన్ అవి భరించలేక నా నుండి వెళ్ళిపోయాయని చెప్పే. అంటే మనం చూసే విధానం ఒకటి, కర్మ సిద్ధాంతం సంగతి తీసి పక్కన పెట్టండి, మళ్ళీ వాటిని మనం పొందాలి అంటే తిరిగి మనము వాటి మీద ప్రేమతత్వాన్ని కలిగి ఉంటే కనుక మళ్ళీ పొందుతాం. ఇంకొకటి ఏమిటి అంటే, స్పిరిచువల్ పర్సన్, హైయెస్ట్ స్పిరిచువల్ పర్సన్ కి గోల్డ్ అనేది ఒక్కలాగే కనపడుతుంది. అంటే మనము ఏమని చెప్తామంటే, ఒక యోగికి బంగారమైనా ఇత్తడి అయినా ఇనుమైనా ఒకేలాగా ఉంటుంది, మట్టిగడ్డైనా అతనికి బంగారం లాగానే కనపడుతుంది, బంగారమైన మట్టిగడ్డలానే కనపడుతుంది. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి వచ్చినా పోయినా ఒకేలాగా ఉంటుంది. ఆ స్థితిలో ఇంకా మనం రాలేదు కాబట్టి మనకి బంగారం బంగారమే, మట్టి మట్టి. అయితే ఒక వ్యాపారికి మాత్రం బంగారం యొక్క వాల్యూ తెలుస్తుంది. ఎవరైతే వీటిని పొందాలి అనుకుంటున్నారో, యోగత్వ స్థితిలో కాకుండా వ్యాపార స్థితిలో కనుక ఉండి ఉంటే అతని దగ్గర బంగారం ఉంటుంది అనమాట. అంటే వ్యాపారి లాగా ఉండాలి. వ్యాపారికి ఇత్తడి విలువ ఏంటో తెలుసు, బంగారం విలువ ఏంటో తెలుసు. ఈ రెండింటి విలువలు తెలుసుకున్నప్పుడు ఏమంటే ఆ రెండింటిని ఆ విధంగా చూస్తాడు. అదే యోగికి అనుకోండి, ఒక యోగికి ఏమంటే రెండు ఒకేలా అనిపిస్తాయి, రెండు ఒక వస్తువు అన్న ఇదిలో అతను ఉంటాడనమాట. ఇత్తడి కానీ ఇనుము కానీ ఎలా ఉంటుందంటే తన వాల్యూస్ చూడడు, పదార్థంగా చూస్తాడు అతను. వ్యాపారి ఏం చేస్తాడు అంటే వాల్యూస్ చూస్తాడు. ఇప్పుడు మనం బంగారానికి ఎందుకు అంత ఇది ఇస్తున్నామంటే దాని యొక్క విలువ బాగా బయట ప్రపంచంలో పెరిగి ఉంది కాబట్టి. కానీ నాకేమనిపిస్తుంది అంటే, అబ్బా అవి ప్రతిసారి నల్లబడవు,
అంటే కలర్ తగ్గకుండా ఉంటుంది, ఎన్నిసార్లు యూజ్ చేసినా బాగానే ఉంటుంది. ఆ ఇత్తడివి అలాంటివి ఏమన్నా బయట ఆర్టిఫిషియల్ వేసుకుంటే ఏమంటే నల్లబడడం, నెక్కులు నల్లబడము, ఆ తర్వాత మళ్ళీ మళ్ళీ కొనాల్సి రావాల్సి రావడం. గోల్డ్ కొన్నాం అనుకోండి, ఆ వస్తువు ఉంది అంటే ఆ వస్తువుని పదే పదే కొనాల్సిన అవసరం ఉండదు. అంటే ఆ మెటల్లో హైయెస్ట్ స్టేట్ గోల్డ్ అన్నమాట. అంటే దాన్ని ఇంకా మిగిలినవన్నీ కూడా ఇదిగా ఉంటాయి. దాని వాల్యూ ఎట్లా ఉంటుందంటే అన్ని మెటల్స్ లో కన్నా కానీ గోల్డ్ మెటల్కి కొంచెం వాల్యూ ఎక్కువ ఉంటుంది. అంటే మన నాకు దాని నుండి నేను నేర్చుకున్నది ఏంటంటే ఆ స్థితికి కనుక మనం వెళ్తే ఎంత దాని రూపాలను మార్చినా సరే దాని వాల్యూ ఎట్లా అయితే తగ్గదో ఒక వ్యక్తి కూడా తన నేను గోల్డ్ నుంచి నేర్చుకున్నాను ఇది, తన వాల్యూని తగ్గకుండా ఉండాలంటే ఒక బంగారం లాంటి మైండ్ సెట్ కలిగి ఉండాలి. దానికి ఎన్ని రూపాలను దాన్ని యాడ్ చేసినా తిరిగి దాని నుండి త్వరగా రిలీజ్ చేయగలుగుతాము ఆ మలినాల్ని. ఎంత లో హై హీట్ లో పెట్టినా కానీ దాని క్వాలిటీని ఇంకా ఇంకా పెంచుకుంటుందే తప్ప ఎక్కడా దాని క్వాలిటీని తగ్గించుకోదు. ఈ విలువ నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఇంకా దానికి నాకు ఇంకా అవసరం అనిపించలేదు. దాంతో ఒకప్పుడు తప్పించి ఉండేదాన్ని, ఇప్పుడు ఈజీగా ఎప్పుడు ఏది కావాలంటే అది కొంత పెట్టాలంటే దొరుకుతుంది, వద్దనుకున్న రోజున దూరంగా ఉంటుంది. ఇది అందరూ చేయాలని కాదు, నేను చెప్పేది ఏంటి అంటే దాన్ని అది మన నుండి పోవడానికి ఈ రెండు కారణాలు ఉంటాయండి. ఒకటి మనము దానికి ఇచ్చే విలువ, రెండోది కర్మ సిద్ధాంతం. ఏ దేని ప్రకారం అది బయటకు వెళ్ళిపోయిందో తిరిగి పొందాలి అంటే దాని వాల్యూస్ని మనం తెచ్చుకొని మనం ఆకర్షిస్తే. నిన్న అనుకున్నాం కదా అమ్మాయి ఏదైతే ఆకర్షించిందో ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం ఈ రోజు మీరు తిరిగి కావాలని కోరుకుంటే డెఫినెట్ గా కర్మ సిద్ధాంతాన్ని దాటి పనిచేసేదే ఊహాశక్తి. మనం ఇక్కడ మాట్లాడేది ఏంటి అంటే కర్మల గురించి ఎందుకు ఎక్కువగా ప్రెస్ చేయట్లేదు అంటే ఆల్రెడీ మనం కర్మ చాలా నేర్చుకొని వచ్చాం. పోగొట్టుకున్నవన్నీ వాటి ద్వారానే పోగొట్టుకున్నాం, లేదా సరికాని ఆలోచన విధానం ద్వారా పోగొట్టుకున్నాం. ఈ రోజు వాటిని అన్నిటినీ సరి చేసుకొని మీకు రియల్ గా నగలు మళ్ళీ కావాలి అనుకుంటే వాటిని మీరు ఆకర్షించడమే. వాటికి ఉన్న క్వాలిటీస్ అన్నిటినీ మనము చెప్తూ ఆకర్షించాలి. ఆకర్షించినప్పుడు ఏం జరుగుతుందంటే ఒకనాటికి అవి మీ దగ్గర ఉండడం జరుగుతుంది. ఏ రూపంలో వస్తాయి, ఎలా వస్తాయి, ఇప్పుడు నా పరిస్థితి బాగోకే కదా దీన్ని నమ్మేశాను, ఇలాంటి థాట్స్ అన్ని తీసేసి నాకు అవి కావాలి అని కనుక మీరు కోరుకుంటే డెఫినెట్ గా వస్తాయి. ఆ వచ్చే ముందు వాటి వాల్యూని మనం తెలుసుకొని ఉండడం. ఇక్కడ ఒక చిన్న సవరణ ఉన్నది, చెప్పండి. వీళ్ళు పోగొట్టుకున్నది ఏదైతే ఉన్నదో అదే కావాలనుకుంటున్నారా, అలాంటిది కావాలనుకుంటున్నారా? ఏది కావాలి, మీరు పోయిందే కావాలని కోరుకుంటున్నారు? లేదు, పోయిందే కావాలంటే వచ్చే ఛాన్స్ ఉండొచ్చు ఉండకపోయి ఉండొచ్చు, దానికి అవకాశం ఉండకపోయి ఉండొచ్చు. చెప్పండి సార్. అదే మేడం, ఆ విషయం చెప్తారనే నేను. ఓకే ఓకే, అంటే మేబీ మీరు మనీ దొరికి వాటిని రిటర్న్ తెచ్చుకోవచ్చు, లేదా అలాంటి కన్నా బ్రహ్మాండమైన కొత్త వస్తువులు కూడా మనం యాస్టీస్ గా కూడా మనం తయారు చేయించుకునే అవకాశాలు దొరకవచ్చు, ఏదైనా రావచ్చు. అయితే మీకు వస్తువు కావాలనుకుంటున్నారా, లేదు అదే పొందాలనుకుంటున్నారా అనేది మనకి క్లారిటీ ఉండాలి. అదే అంటే వాళ్ళ నుంచి బలవంతంగా లాక్కోవటం అయింది. గోల్డ్ జ్యువెలరీ కావాలి. ఇప్పుడు ఇంకొకటి ఏంటి అంటే చాలా మందిని ఇలా గోల్డ్ కనుక తాకట్టు పెట్టి అది పోయినాక వాళ్ళని చాలా తిడతా ఉంటాం మనం. అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు, ఎందుకంటే వాళ్ళు మనకి ఒక ఒక టైంలో పీక్ టైంలో దాన్ని మనకి హెల్ప్ చేశారు. బ్యాంకర్ అన్నా కానివ్వండి, లేదా వడ్డీకి ఇచ్చే వ్యక్తులన్నా కానివ్వండి, వాళ్ళ డబ్బులు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి పెరుగుతూ ఉంటాయి డబ్బులు. కానీ మనం ఏమంటామంటే గోల్డ్ తీసేసాడు తీసేసుకున్నారు అని చెప్పి తిడుతూ ఉంటాం. అది చేసినా కానీ తిరిగి మన దగ్గరికి బంగారం రాబడదు. వాళ్ళని తిట్టుకున్నా కానీ వాళ్ళు మనకి ఎంతో ఉపయోగపడ్డారు. వైద్యో నారాయణో హరి అని ఎలా అయితే చెప్తామో, వైద్యుడు ఒక పీక్ టైంలో మనకి నారాయణుడు లాగా ఎలా కనపడతాడు, అప్పించిన వాడు వైద్యుడితో సమానం అని చెప్పారు. ఎందుకంటే ఆ సమస్య
క్లిష్ట పరిస్థితి అనే ఒక వ్యాధికి అతను ఒక మంది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చి అప్పు అనేది ఇచ్చి. అతను కూడా వైద్యుడు, అంటే అతను కూడా నారాయణుడు అని అర్థం. అంటే డబ్బు ఉన్నది, లక్ష్మి ఉంది అతని దగ్గర, కరెక్ట్ గా నారాయణుడే ఇంకో రకంగా చూసినట్లయినా కానీ. కాబట్టి మనం వాళ్ళని ఆ విధంగా చూడాలి తప్ప, దైవంగా చూడాలి తప్ప, వాళ్ళని తిట్టుకోవడమో తిన్నుకోవడమో చేసామంటే తిరిగి మన దగ్గరికి అవి రిటర్న్ తీసుకురావడం. ఎందుకోసం అంటే నువ్వు అక్కడ మనం ఏం చెప్తున్నాం ఇండైరెక్ట్ గా, నీ అవసరానికి అప్పుడు వెళ్ళి అయ్యా బాబు అని అడిగాము, తర్వాత మనం ఇవ్వలేను అతన్ని అతన్ని సరిపెట్టుకున్నప్పుడు మాకు తిడుతున్నాం అన్నమాట అతన్ని మనం. అంటే అర్థం ఏంటంటే నీ అవసరానికి తగ్గట్టుగా నువ్వు బిహేవ్ చేస్తావు కాబట్టి నీ నీ అవసరాలతో నువ్వు ఉండు అని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక క్రియేషన్ ఇస్తుంది. అలా కాకుండా వారిని కూడా మనము దైవంగా భావించి అవసరం అప్పుడు ఆదుకున్న ఒక దైవంగా మనం ఫీల్ అయితే కనుక కొత్త కొత్త అవకాశాలు, అంటే కొత్త కొత్త అవకాశాలు అంటే వేరే అనుకోకండి, మళ్ళీ కొత్తగా అప్పులు చేసే అవకాశం అనుకోకండి, అప్పు చేయని టైంలోకి మనం వెళ్ళే స్థితి మనకి దొరకవచ్చు. అదంతా మన ఊహాశక్తి పైన, మన నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది. టోటల్ గా మన ఈ మనీ కాన్సెప్ట్ లో మనం ప్రతిరోజు చెప్పుకున్న మేడం ఇంత ఏ సిల్వర్ కైనా గోల్డ్ కైనా డైమండ్స్ కైనా ఒక రూపాయి కాయిన్ కైనా ఒకే కాన్సెప్ట్ మేడం. ఇంకా వేరే మేడమో సారో మీరు ఎవరైనా క్వశ్చన్ చేశారు నాకు తెలియదు కానీ నేను చూడలేదు. ఆ ఏ దేనికైనా ఒకటే కాన్సెప్ట్, ఏ వస్తువుకైనా సరే మనం ఆకర్షించడమే దాన్ని, దానికి దాంతో మనం మాట్లాడుకోవడమే. ఈ టోటల్ దీని మొత్తంలో మనము ఈ ఈ సమృద్ధి అనే ఈ అక్షయ పాత్రకి మనం చెప్పొచ్చేది ఏంటి అంటే, మీరు పాజిటివ్ థింకింగ్ కలిగి ఉండడం, ఊహించగలిగే శక్తిని పొంది ఉండడం, ఎప్పుడైతే మనం చేస్తామో దాన్ని ఆకర్షించుకొని ఆ సిద్ధాంతం ప్రకారం, ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు యూనివర్స్ లోకి ఊహించడం అంటే అర్థం ఏంటి అంటే, యూనివర్స్ లోకి ఒక ఎనర్జీని పంపిస్తున్నారు. యూనివర్స్ మొత్తంలో చైతన్య విస్తరణ జరిగి ఉంటుంది. ఆ చైతన్యం ఏం చేస్తుందంటే తిరిగి మనకి మన జీవితంలోకి ఆ వస్తువులని కానీ ఆ సంపదని కానీ మన దగ్గరికి ఆకర్షించి తీసుకొస్తుంది. దీనికోసం మనం రకరకాల టెక్నిక్స్ ని యూజ్ చేస్తున్నాం. ఆ టెక్నిక్స్ ఏ ఇవన్నీ కూడా అన్నమాట. మనం చెప్పేది ఏంటంటే ఆకర్షించడానికి వినియోగించబడుతున్న టెక్నిక్స్ అని. అని మీరు ఏ రూపంలో ఆకర్షిస్తారు అనడానికి ఇన్ని వేస్ ఉన్నాయని చెప్పబడుతుంది. 21 రోజులు మీకు ఏం చెప్పబడుతుందంటే ఎన్ని దారులు ఉన్నాయి, పోగొట్టుకోవడానికి ఎన్ని రకాలుగా మనం పోగొట్టుకున్నాము, పొందడానికి ఎన్ని రకాలుగా పొందుతాము అనేది చెప్పబడుతుంది అన్నమాట. ఓకేనా సార్? ఓకే మేడం. ఓకే ఫ్రెండ్స్, మరి ఈరోజు మనం చేయవలసిన అభ్యాసం ప్రతిరోజు లాగానే ఆ 10 అదృష్టాలను జాబితా తయారు చేసుకోవడం, వాటికి కృతజ్ఞత రాయడం, ఒకసారి చదివి అంటే దాన్ని చదవాలి, మళ్ళీ మీరు రాసుకున్న వాటిని చదువుకొని లాస్ట్ లో ఆ అదృష్టానికి థ్యాంక్ యూ చెప్పుకోవడం, 2-3 సార్లు చెప్పాలి ఆ థ్యాంక్ యూ అనేది. వీలైనంతగా ఎక్కువగా కృతజ్ఞత చూపించాలి, ఎందుకంటే హార్ట్ ఫుల్ గా మనం దానికి థ్యాంక్ యూ చెప్పాలి ఆ అదృష్టానికి. అలాగే ఈరోజు మనం కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే మన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించవలసిన సమస్యలు, వాటిని ముఖ్యమైన వాటి జాబితా రాసుకోవడం, దానికి చేయ ఆ జాబితాలో నుంచి మనం ఏం చేయాల్సిందంటే ఒక శీర్షిక ఏర్పాటు చేయాలి. శీర్షిక అంటే ఇంగ్లీష్లో ఏమంటాం దాన్ని, నోట కాదు వ్యాసమా, వ్యాసము కాదు. శీర్షిక అంటే ఏమంటే మనము పైన హెడ్లైన్స్ పెట్టి ఒక దీనిలాగా రాస్తాం కదా, అఫర్మేషన్స్ రోజు రాయాలా సార్, ఆ టైటిల్ శీర్షిక అంటే టైటిల్ పెట్టాలి. ఈరోజు ఉన్న టైటిల్ అంటే హెడ్డింగ్. ఓకే థ్యాంక్ యూ అండి. దాన్ని పెట్టి మనము ఆ లిస్ట్ రాస్తా అనమాట. హెడ్డింగ్ మీద ఏం రాస్తామంటే ఈరోజు తీర్చవలసిన సమస్యలు అంటాం అని,
ఎన్ని ఉన్నాయో రాస్తాము హెడ్డింగ్ లో. ఏమంటే ఈ రోజు నేను కంప్లీట్ చేయవలసిన పనులు అన్నట్లుగా సమస్యలు అని రాస్తామన్నమాట. రాసి దాని కింద ఆ లిస్ట్ అంతా రాస్తాము, ఎన్ని ఉన్నాయో రాస్తాము. ఆ రాసిన వాటిలో నుంచి అతి ముఖ్యమైన వాటిని బయటకు తీస్తాం అన్నమాట. మనము రెడ్డింగ్ తో గుర్తింపు పెడతాం కదా, ఒక పేరా అంతా హెడ్లైన్స్ పెట్టి పేరా అంతా రాసినాక అందులో ముఖ్యమైన వాటిని రెడ్ లైన్స్ చేస్తాం కదా, ఆ విధంగా ఒక ముఖ్యమైన వాటిని తీసుకొని ఆ వాటిని మనం ఊహిస్తూ ఏం చేయాలంటే అయిపోయింది అని చెప్పేసి భావన చెయ్యాలి. ఎస్, నేను దీన్ని కంప్లీట్ చేసేసాను, పూర్తయిపోయిందని అయిపోయిన పనికి కృతజ్ఞత తెలియజేయాలి. ఈ చేసేటప్పుడు ప్రతి దాని పైన పర్టికులర్ టైం ని వినియోగించాలి, 1 మినిట్ 2 మినిట్స్. ఆ పని కోసం ఎన్ని మీరు ఎన్నైతే ముఖ్యంగా ఉన్నాయో ఆ పనుల కోసం 1 or 2 మినిట్స్ వాటి మీద దృష్టి పెట్టి అది అయిపోతున్నట్లుగా మీరు సాధన చేయవలసి ఉంటుంది. కంపల్సరీ, ఇది కంపల్సరీ అన్నమాట. ఏంటి అంటే మీరు దాని మీద దృష్టి పెట్టి అది అయిపోయింది, నేను ఈ పని కంప్లీట్ చేసేసాను, దీనికి కావాల్సిన అన్ని అవకాశాలు దొరికాయి అనేసి మీరు చేయాల్సి ఉంటుంది అన్నమాట దాన్ని. అలాగే ఆ పని అయిపోయిందని 100% నమ్మాల్సి ఉంటుంది. ఆ నమ్మి అది అయిపోయినందుకు హృదయపూర్వకంగా ఎంత బాగా మీరు ఫీల్ అయ్యి కృతజ్ఞత చెప్తారు అంటే ఒక పెద్ద సమస్య మీ జీవితంలో తీరిపోయితే మీరు ఎంత రిలాక్స్ అయిపోయి థ్యాంక్ యూ అని ఎలా చెప్పుకుంటామో ఆ విధంగా ఆ పనికి మనం కృతజ్ఞత తెలియజేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే ప్రతిరోజు నిద్రపోయే ముందు మనం ఏం చేయాలి, మ్యాజిక్ స్టోన్ తీసుకోవడం. ఆ మ్యాజిక్ స్టోన్ కి మనం ఈరోజు జరిగిన ఒక గొప్ప విషయాన్ని చెప్పి థ్యాంక్ యూ చెప్పడం, ఆ మ్యాజిక్ మంత్రాన్ని మనం ఇచ్చేయాల్సి ఉంటుందన్నమాట. మ్యాజిక్ మంత్రం ఏంటి అంటే థ్యాంక్ యూ. అన్నిటితో పాటు ఇది కూడా చేస్తాము. శ్రీధర్ సార్, అఫర్మేషన్స్ గురించి అడిగారు వాళ్ళు రోజు చేయాలా అని. అఫర్మేషన్స్ అన్ని రోజుల వరకు రాయండి మేడం, రాయమన్నా ఈ 21 డేస్ ఎవ్రీడే రాయమన్నా. ఆ తర్వాత మీకు వాటిల్లో ఇంకా ఏదైనా కావాలి అనుకుంటే మీరు వాటిని అలా కంటిన్యూషన్ చేసుకోవచ్చు. అంటే అన్ని విధాలుగా మనం యాక్సెప్ట్ చేస్తున్నామని దాని అర్థం. అఫర్మేషన్స్ అంటే ఏంటంటే అది మనం అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేస్తున్నామని దాని అర్థం. అది మనం బలంగా ఉండటానికి మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవ్వటానికి అని రాయమన్నాం. అది ఒక మార్గం మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవ్వటానికి. సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే రిజిస్టర్ అవుద్దో అది క్రియేట్ చేయబడుతుంది సులభంగా, అందుకు అది అన్నమాట. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం ప్రశాంతంగా కూర్చుందాం. శరీరంలో ఎక్కడ ఒత్తిడి లేకుండా చూసుకోండి, చాలా రిలాక్స్ గా. మైండ్ లో కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసుకోండి. మీ మైండ్ అనే వైట్ బోర్డు పైకి ఎలాంటి పిక్చర్స్ వచ్చేళ్తున్నాయో గమనించండి, అవి ఆలోచనలు. మైండ్ అనేది వైట్ బోర్డు అయితే దానిపైకి ప్రదర్శన చేయబడుతూ ఉంటాయి ఆలోచనలనే ప్రదర్శన. అది వచ్చి వెళ్తున్న వాటిని చూడండి, ఏమేం పిక్చర్స్ వస్తున్నాయో. నేను దీన్ని ఎంప్టీ చేయాలనుకుంటున్నాను అని చెప్పండి.
ఆ మైండ్ మొత్తాన్ని ఒక గదిలాగా ఊహించుకోండి ఫ్రెండ్స్, ఒక ఖాళీ గది, అందులో ఏ వస్తువులు లేకుండా ఉండే గది, విశాలంగా ఉన్న ఒక హాలు. ఇంకా మనం ఏమి వస్తువులు పెట్టలేదు. ఒకవేళ మీ మైండ్ లో ఆ ప్లేస్ లో ఏమైనా కనిపిస్తే కనుక అవంతా రిమూవ్ చేయండి. చెత్త చెత్తగా ఉంటే అవంతా క్లీన్ చేయండి. వస్తువులున్నా తీసేయండి, తడి ఉంటే తుడిచేయండి. ఆ రూమ్ లో ఏముంటే అవి అవంతా కూడా మన ఆలోచనల ద్వారా ఏర్పడిన అనమాట. అది మైండ్ అనే ఒక గది. ఇప్పుడు ఆ గది అంతా కూడా పరిపూర్ణంగా శుభ్రంగా బ్రైట్నెస్ తో ఉన్నట్లుగా భావన చేయండి. రెడీ టు యూజ్ అనేలాగా ఉండాలన్నమాట. ఇప్పుడు శక్తి ఎనర్జీ అనేది ఫామ్లెస్ లో ఉండింది, అది బయట. అంటే మీ మైండ్ కి బయట ఎనర్జీ ఎలా ఉండింది అంటే ఫామ్లెస్ లో ఉండింది, అంటే రూపం లేని రూపంగా ఉండింది, ఒక వేవ్ లాగా ఉండింది. ఇప్పుడు దాన్ని మనం, ఇది క్వాంటమ్ థియరీ అన్నమాట, మైండ్ లోపల దాన్ని మనం, అంటే ఆ గది లోపలికి డోర్స్ ఓపెన్ చేసి మీరు ఆ ఎనర్జీని లోపలికి ఇన్వైట్ చేసి దానికి ఒక రూపాన్ని క్రియేట్ చేస్తే అది ఫామ్ కింద తీసుకుంటుంది. వేవ్ రూపంలో అంటే తరంగాల రూపంలో ఉన్న శక్తిని మనం పదార్థ రూపంలోకి మారుస్తున్నాం. ఇప్పుడు మీరు ఆ బయట ఉన్న అనంతమైన చైతన్యం ఉన్నట్లుగా భావన చేయండి. ఉంది, భావన అంటే ఉన్నదాన్ని మనం చూస్తున్నాం, అది 100% షూర్ అన్నమాట. అది మనమేం లేని దాన్ని ఊహించడలేదు. అనంతమైన చైతన్యము మన బయట అంతా ఉండింది. ఈ గది బయట అంతా ఏముండింది అంటే అనంతమైన చైతన్యం ఉండింది. మూలం యొక్క సర్వశక్తి మన చుట్టూ వ్యాపించి ఉండింది. ఆ శక్తిని మనం ఎంత కావాలి అనుకుంటే అంత మొత్తంలో మన లోపలికి వస్తుంది. ఇప్పుడు దాన్ని డోర్స్ ఓపెన్ చేసి లోపలికి ఆహ్వానిస్తున్నాము. వచ్చిన వచ్చేది ఎలా రావాలి అంటే మీరు ఏది కోరుకుంటే ఆ రూపంలో ఆ రూమ్లోకి వస్తుందని. ఆ ఎనర్జీ మీరు ఫామ్ తయారు చేస్తున్నారు, డోర్ దగ్గరే తయారు చేసి డోర్ లోపల లోపలికి గది లోపలికి వచ్చినప్పటికీ ఆ రూపాన్ని మనం చూడగలగాలన్నమాట. నేను చెప్పింది అర్థమవుతుంది అనుకుంటా మీకు. అనంతమైన చైతన్యం బయట అంతా విస్తరించి ఉంది. విజువలైజేషన్ ఎలా చేయాలో నేను నేర్పిస్తున్నాను ఇప్పుడు. ఆ చైతన్యాన్ని మీ మైండ్ లో ఎలా క్రియేట్ చేస్తారు అంటే ఆ గది లోపలికి ఒక వస్తువు రూపంలో అది వస్తుంది. ఇన్ కేస్ అది పెద్ద హాల్ అనుకుందాం, మీరు కారు కావాలని కోరుకుంటున్నారు, ఆ కారు యొక్క ఎనర్జీ చైతన్య రూపంలో బయట ఉండింది. గది బయట అంటే మీ మైండ్ బయట అది ఎనర్జీ రూపంలో ఉంది. ఇప్పుడు ఆ దాన్ని మీరు ఆ రూమ్ లోకి కారుని తీసుకొస్తారనమాట, లేదా మీ పిల్లల పెళ్లి అనేది ఇక్కడ ఉంది, ఆ పెళ్లి అనే ఎనర్జీ గది బయట అంటే మీ మైండ్ బయట చైతన్య రూపంలో ఉంది. కానీ ఈ రూమ్ లోకి వచ్చేటప్పటికి అది పెళ్లి లాగా మారిపోయి ఆ అంతా కూడా ఆ పెళ్లి ఎలా జరుగుతుంది,
ఎంత బాగా ఎంజాయ్ చేసాం ఇదంతా మీరు విజువలైజేషన్ చేస్తారు. అలాగే కారును తీసుకొస్తే కార్ లో మీరు ఎలా ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని ఎంత ఎంజాయ్ చేస్తారు, ఎక్కడెక్కడికి వెళ్ళాలనుకున్నారు ఆ కారు ద్వారా, దాంట్లో ఎంత లగ్జరీని మీరు పొందుతారు, ఇదంతా మీరు క్రియేట్ చేయాలి. అంటే బయట ఉన్న చైతన్యాన్ని మైండ్ లోపలికి వస్తు రూపంలో తీసుకురావాలి. ఒక పిల్లాడు చదువు అనుకోండి, దాన్ని వాడు లోపలికి తెచ్చుకోవాలి. వాడు డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడా, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుంటున్నాడా, ఆ చైతన్యం అంతా బయట ఉంది. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ అనే చైతన్యం మైండ్ బయట ఉంది, దాన్ని ఇప్పుడు మైండ్ లోపలికి, ఎంపీ చేసిన మైండ్ లోపలికి తీసుకురావాలి. దాన్ని స్థితం చేయాలి. అక్కడ మీరు ఏదైతే గోల్డ్ అనుకుంటున్నారో ఆ గోల్డ్ అంతా బయట ప్రపంచంలో ఉంది, దాని ఎనర్జీ ఎంత బయట ప్రపంచంలో ఉంది, ఆ గోల్డ్ ని మీరు ఇక్కడ మైండ్ లోపల వస్తు రూపంలో చూస్తున్నారు. ప్రశాంతంగా చేయండి, నమ్మకంతో చేయండి ఫ్రెండ్స్. అది తిరిగి వాస్తవంగా మీరు బయటికి వచ్చి ఆ వస్తువు బ్రెయిన్ నుంచి మీ మైండ్ నుంచి అది బయటికి వచ్చి మీరు దాన్ని
ఎక్కడ ప్లేస్ చేయాలనుకుంటున్నారు అక్కడ ప్లేస్ చేయండి. మీ ఇంటిలోని వస్తువా, బంగారం అయితే వీరువాలోనా, లేదా కార్ అయితే ఇంటి ముందు పెట్టడం, అవన్నీ చేయాలి. దానికి ఒక స్థలాన్ని క్రియేట్ చేయండి. మైండ్ లో ఉన్నదాన్ని ఫిజికల్ గా దానికి ఒక స్థలాన్ని క్రియేట్ చేయండి. తరంగాల రూపంలో ఉన్నదాన్ని పదార్థంగా ఒక రూపం ఇచ్చాము, ఆ రూపానికి ఒక ప్లేస్ ఇచ్చాము. అలాగే ఇప్పుడు శక్తిని దానికి పంపించండి, మీ యొక్క ప్రేమ శక్తిని పంపించండి. దాన్ని మీరు ఎంత ఇష్టపడతారో, ఎంత లవ్ చేస్తున్నారో ఆ వస్తువుని, ఆ సంఘటనను, దానికి మీ యొక్క హృదయం నుంచి ప్రేమను పంపించండి. మీ యొక్క ప్రేమ యొక్క ఆకర్షణ శక్తితో అది పరిపూర్ణ సిద్ధించుకొని మేనిఫెస్ట్ అయినట్లుగా భావన చేస్తూ, దాని అనుభూతుల్ని పొందుతూ, అది మేనిఫెస్ట్ అయి మీరు అనుభవిస్తుంటే మీరు ఎంతటి ఆనందాన్ని పొందుతారో, ఆ ఆనందాన్ని పొందుతూ దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయండి. ఇంకా ఇంకా కృతజ్ఞతలు తెలియజేయండి ఫ్రెండ్స్.
అలాగే ఈ రోజు మీరు ఏ వర్క్ అయితే కంప్లీట్ చేయాలనుకుంటున్నారో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్లు దాని కృతజ్ఞతలు లేదు. రీజనలైజేషన్ చేయండి ఫ్రెండ్స్, మీకు అనేక విధాలుగా అవకాశాలు సంపద వస్తున్నట్లుగా చూడండి. ఆ సంపద మనకు వచ్చేది గోల్డ్ ఫామ్ లో, మీరు అనుకున్నటువంటి ఆ రూపాలలో. అది సిల్వర్ ఫామ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు. అన్నిటికి థ్యాంక్ యూ చెప్పుకొని బయటకు వచ్చాను ఫ్రెండ్స్. మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ బయటకు వద్దాం, అరకులోకి వద్దాం. యూనివర్స్ మొత్తానికి, జ్ఞానానికి, మన బాడీకి, సహకరించిన మన బాడీకి, విజువలైజేషన్ చేయగలుగుతున్న మన మైండ్ కి అన్నిటికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
5, 4, 3, 2, 1, 0. నెమ్మదిగా చేతులను తీసి కళ్ళు పైన పెట్టుకొని కళ్ళను ఓపెన్ చేతులు తొలగిస్తూ కళ్ళను ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అద్భుతమైన ఈ క్రియేషన్ కి ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇద్దాం. ఓకే ఫ్రెండ్స్, శ్రీధర్ సార్ ఏమైనా చెప్తారా? లీవ్ అవుదామా మేడం. రేపు బ్రహ్మాస్త్రం చెప్తాము. బ్రహ్మాస్త్రం గురించి ఓకే సార్. ఓకే ఓకే మేడం, క్లోజ్ చేద్దాం. ఓకే సార్. Thank you, sir. Thank you, madam. Thank you, Venkat Ramana Nandini. Nandini, madam. Session closed. Thank you, sir. Thank you, madam.